హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలోని సంక్షేమ శాఖ నుంచి మొత్తం నాలుగు వందల యాభైకి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్ తోటి కొన్ని జిల్లాల నుంచి పర్మనెంట్ బేసిస్ మీద కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారందరికీ యూజ్ అయ్యే విధంగా అన్అకాడమీ వాళ్ళు రీ లెవెల్ బై అన్ అకాడమీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్లో థౌజండ్ వేకెన్సీస్ని మీకు ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేసుకోవచ్చు ఎటువంటి ఒక్క రూపాయి కూడా మనీ అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ లేదా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ లాంటి ఈ త్రీ టైప్స్లో ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఎవరైతే రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేస్తారో వారికి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అది మీరు మీ ఇంట్లోనే ఉండి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే రాయొచ్చు సో ఈ టెస్ట్లో టోటల్ థౌజండ్ స్కోర్కి సంబంధించి మీరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్కోర్ కనుక చేసినట్లయితే ఈ కంపెనీస్కి సంబంధించి డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి కండక్ట్ చేసేటువంటి ఒక ప్రోగ్రాంలో రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వండి అలాగే టెస్ట్ రాయండి ఆ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏంటనేది కూడా మీకు ఈ వెబ్సైట్లోనే ఉంటుంది నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్స్ ద్వారా మీరు ఫ్రీగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి టెస్ట్లో పాల్గొని జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలోని సంక్షేమ శాఖ నుంచి అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి మనకి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేటతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కూడా కొన్ని పోస్టులతోటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించి ఈరోజు పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చింది ఇంకా మనకి ఈ సైట్లో అయితే అప్డేట్ కాలేదు రాజన్న సిరిసిల్ల జిల్లా అలాగే మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిరిసిల్ల పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు పది ఆయాలు ముప్పై ఎనిమిదికి సంబంధించినటువంటి పోస్టులు విడుదలయ్యాయి అలాగే వేములవాడ కార్యాలయ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు మూడు ఆయాలకి సంబంధించి ఇరవై పోస్టులు ఇంకా మినీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఒక తోటి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ పదో తరగతి ఉత్తీర్ణులై జూలై ఒకటి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఒకటో నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండి స్థానిక వివాహితులై ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుచున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఈ నెల ఇరవయో తేదీ నుంచి ముప్పైయో తేదీ మధ్యన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో మనకి రేపట్లోగా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనకి అఫీషియల్ సైట్లో ఎంఐఎస్ డాట్ టీజీ డబ్ల్యూ డిసిడబ్ల్యూ డాట్ ఇన్ అనేటువంటి సైట్లో అప్డేట్ కావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చినటువంటి అప్డేటు మరొక అప్డేట్ వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి మనకి ఈ సంక్షేమ శాఖ నుంచి దాదాపుగా నూట అరవై నాలుగు పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఇందులో మనకి నాలుగు ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి అందులో మహబూబ్ నగర్ రూరల్ అలాగే మహబూబ్ నగర్ అర్బన్ జడ్చర్ల దేవ దేవరకద్ర అనేటువంటి ఈ పర్టికులర్ నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల నుంచి అంగన్వాడీ టీచర్ పోస్టులు ఇరవై తొమ్మిది అంగన్వాడీ ఆయా పోస్టులు నూట అరవై మూడు ఇంకా మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు పన్నెండు ఉన్నాయి టోటల్గా నూట అరవై నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఏ ప్రాజెక్టులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇది మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ సో మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించి నెల ఇరవయో తేదీలోపు మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి అప్డేట్ కావడం జరుగుతుంది సో ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పయో తేదీ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఇంకా మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మీరు ఇదే నెల ముప్పయో తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వయసు కలిగినటువంటి స్థానిక వివాహితులైనటువంటి మహిళలు మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అదే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే నారాయణపేటకి సంబంధించి ఈ నెల ఇరవయో తేదీ లాస్ట్ డేట్ ఇచ్చారు సో ఇరవయో తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోండి ఇంకా వికారాబాద్ జిల్లాకి సంబంధించి ఈ నెల ఇరవై ఇరవై మూడో తేదీ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నెల ఇరవై మూడో తేదీలో వికారాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి వారు స్థానిక మహిళలు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో దీనికి సంబంధించి వికారాబాద్ జిల్లాలో ఏ ఏరియాలో ఏ గ్రామంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్ ఎవరికి కేటాయించారు అనేది మనకి ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఇక్కడ వెబ్సైట్ చివరిలో ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది పోస్ట్ అప్లై ఫర్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఆ పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనకి ఏవైతే మనకి నోటిఫికేషన్స్ విడుదల చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహబూబ్ నగర్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి అది మీరు సెలెక్ట్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తుంది అది కాకుండా మీరు వనపర్తి లాంటి అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇది ఆల్రెడీ దీనికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ క్లోజ్ అవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే మనకి ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది కాబట్టి మనకి ఏవైతే జిల్లాలు ప్రస్తుతానికి మనకు ఓపెన్లో ఉన్నాయో అవి మాత్రమే మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అంగన్వాడీ సెంటర్కి సంబంధించి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే అప్లికెంట్ నేమ్ ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి రెసిడెంట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయండి ఆ తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాలి తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు అది అది జీపీఏలోనా మార్క్స్లోనా ఓపెన్ ఎస్ఎస్సినా ఓపెన్ జీపీఏనా అని చెప్పేసి అడుగుతారు అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మార్క్స్ అయినట్లయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి జీపీ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఏజ్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఇలా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసి ఇక్కడ మీరు దీనికి సంబంధించి ప్రివ్యూ అనేది చూసుకొని కరెక్ట్గా అప్లికేషన్ పెట్టారా లేదా అనేది చూసుకొని ఫైనల్గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మహిళలకి చాలా మంచి అవకాశం ఇది సో అన్ని జిల్లాలు కలిపి మనకి మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you so much, guys.